వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న ఒక నెక్ పీస్ అండ్ డ్రెస్సెస్ అన్నమాట. ఇవి అన్బాక్సింగ్ చేస్తూ మీ ముందే రివ్యూ అయితే ఇస్తాను. ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ అని చెప్తాను నేను. ఇప్పుడు మనకి సమ్మర్ లో కాటన్ డ్రెస్సెస్ చాలా ఇంపార్టెంట్ కదా, దాని బేస్డ్ కొన్ని అయితే పర్చేస్ చేశాను అన్నమాట. సో ఇవి ఎలా వచ్చాయని చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీషోలో బాగా ట్రెండింగ్ అండ్ చాలా మంది తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జ్యువెలరీ పీస్ అండి. ఇది వచ్చేసి కంటే స్టైల్ వచ్చింది. కంటే స్టైల్ మనకి కొంచెం మిక్స్డ్ రెడ్ పాలిష్ మిక్స్డ్గా ఉంది, కానీ మోనాలిసా బీడ్స్ లోటస్ ఇలా లోటస్ వచ్చింది, కంటే స్టైల్ వచ్చింది. ఇవన్నీ కూడా కుందన్స్ లాగా, ఇది ఒరిజినల్ కుందన్స్ అయితే కాదు బట్ పెయింట్ స్టైల్లో వచ్చింది. అండ్ చైన్ వచ్చింది మనకి. ఇది ఎలా అంటే పెద్దవాళ్ళకు కూడా పెద్ద అంటే పెద్ద నెక్స్ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట. సైజ్ అనేది అంత పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి జడావ్ కుందన్ కాపీ. జడావ్ కుందన్ అంటే జడావ్ కుందన్ జనరల్గా సిల్వర్ జ్యువెలరీ కాపీస్ అట్లా ఉంటాయి, జడావ్ కుందన్ కాపీ అనమాట. సో చిన్నపిల్లలకి అలా పెట్టడానికి కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇయర్ రింగ్స్ ఒకటి వేరే పెట్టుకుని పెట్టుకోవచ్చు. పిల్లలకైతే ఇయర్ రింగ్స్ కూడా సెట్ అవుతాయి. ఇదిగోండి ఈ ప్యాటర్న్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ తీసుకోవచ్చు. కానీ మాత్రం కంటే అంటే ఈ కంటే పాలిష్ చాలా బాగుంది. ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది కొంచెం రెడ్డిష్ అనిపిస్తుంది నాకు. సో నాకు అనిపించింది, నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, వేరే వాళ్ళ వీడియోస్ చూసాను నేను, వాళ్ళు బాగుందంటే నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేశా. కానీ ఈ రెడ్డిష్ ఇలా కొంచెం రెడ్డిష్ వస్తే నేను కూడా ఎక్కువ క్యారీ చేయలేను. కానీ మాత్రం దీంట్లో ఇదే ప్యాటర్న్లో చాలా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. అంటే మీకు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కాబట్టి ఒకసారి ట్రై అయితే చేయొచ్చు అనమాట. వై బికాస్ ఈ కంటే ఇది బాగుంది, ఈ ఇది పెద్దగా వచ్చింది అండ్ మంచి పాలిష్ వచ్చింది. ఇక్కడ ఒక్కటే కొంచెం అలా, అండ్ ఈ మోనాలిసా బీడ్స్ క్వాలిటీ బాగా ఇచ్చారు, వెడల్పు బాగా ఇచ్చారు మంచిగా, నెక్ పీస్ వెడల్పు అంతా కూడా. సో దాని బేస్డ్గా బాగుంది అనమాట. ఈ ప్రైస్కి దిస్ ఈస్ గుడ్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద పీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ వీడియో అని చెప్తాను. సో చూడండి, ఇవి మనకి బాగా ఈ సమ్మర్కి బాగా హెల్ప్ అయ్యే డ్రెస్సెస్ అనమాట. డెఫినెట్గా మీకు ఈ డ్రెస్సెస్ రివ్యూ హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి ఎలా అంటే నేను చాలా రివ్యూస్ చూసా, అంటే ఇవి ప్రతి డ్రెస్ కూడా 2000 రివ్యూ పిక్చర్స్ ఉంటాయి చూసారా, ఆ నియర్గా ఉన్నవి నేనైతే ట్రై చేశాను అనమాట. సో అన్నీ కూడా అలా అంత ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి, అంత ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కూడా. సో ఆఫ్టర్ వాష్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నాయి, చూసి నేను పర్చేస్ చేశా. ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అన్ని కూడా విత్ ప్యాంట్స్ సెట్ అండి, విత్ ప్యాంట్ సెట్. ఓకే, ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ అనమాట. సాఫ్ట్ కాటన్ అండి, ఇది ఇలాగే మెత్తగా వాడాలి, బాగుంటుంది. అలా అని రేయాన్ కాదు, రేయాన్ లాగా అయితే అస్సలు అనిపించట్లేదు నాకైతే. రేయాన్ మిక్స్డ్ కాటన్ అనొచ్చు, కానీ చాలా సాఫ్ట్ కాటన్ బాగుంది. స్టార్చ్ వేయాలి అంటే ఒక 2 వాషెస్ తర్వాత అయితేనే స్టార్చ్ పడుతుందండి దీనికి, లేకపోతే ముందైతే పట్టదు. వై బికాస్ ఇది అంతా సాఫ్ట్గా ఉంది. సో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట, స్ట్రైట్ కట్ కుర్తీ. మీకు కుర్తీ క్లియర్గా ఓపెన్ చేసి, ఎల్ సైజ్ తీసుకున్నాను నేను. సైజు కూడా అంత కరెక్ట్ వస్తుందని రివ్యూస్లో అలాగే ఉంది. సో ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. చూడండి స్ట్రైట్ కట్ కుర్తీ, కలర్ అయితే అస్సం ఉందన్నమాట, మంచి కలర్. అండ్ ప్యాంట్ వచ్చింది చూడండి, ఇదిగోండి దిస్ ఈస్ ద ప్యాంట్. ఇది ప్యాంట్ అనమాట. ఇప్పుడు ప్యాంట్స్ కొంచెం అంటే నాకు ఏమవుతుందంటే లాంగ్ రాకపోతే వేసుకోలేను అన్ని ఫీలింగ్, కానీ మంచి ప్లాజో ప్యాంట్. మనకి యాంకిల్ లెంత్ వరకే వస్తున్నాయి, ఇది కూడా యాంకిల్ లెంత్ ప్లాజో ప్యాంట్ అనేది అయితే అర్థమవుతుంది. మరి లాంగ్ అయితే కాదు, చాలా మంది వేస్తున్నారు కూడా యాంకిల్ లెంత్. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది, ఎలాస్టిక్ వస్తుంది, ఇలా ఉంటుంది. సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్, ప్యాంట్ అయితే స్ట్రైట్ కట్. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డ్రెస్. ఇది కూడా కాటన్ డ్రెస్ అండి, ఇది కూడా రివ్యూస్ బాగున్నాయి అని చూసే తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటనే అనిపిస్తుంది, కాటన్ తెలుస్తుంది ఇది. ఇది మిక్స్డ్ కాటన్ ఏం కాదు, కాటనే కాకపోతే కొంచెం పత్తలాగా ఉంది, అంటే క్లాత్ అనేది పల్చగా ఉందన్నమాట. స్టార్చ్ వేసుకోవచ్చు, స్టార్చ్ వేసుకుంటే కొంచెం థిక్ అవుతుంది, లేదు మెత్తగా ఇలాగే క్యారీ చేస్తామన్నా ట్రై చేయొచ్చు అనమాట. అన్ని స్ట్రైట్ కట్ సింపుల్ కుర్తీస్, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. అండ్ ఈ వీడియో పక్క హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇవి చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్న డ్రెస్సెస్ అనమాట. సో హ్యాండ్ కూడా ఇలా లేస్ వస్తుంది, కంప్లీట్ టాప్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి, సెంటర్లో అయితే ఇలా ఉంటుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవి స్ట్రైట్ కట్ కుర్తీస్ అనేవి ఎవరికైనా సెట్ అయిపోతాయి.
అండ్ నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చింది అనమాట. ఇది కూడా నార్మల్, ఇది మంచిగానే లెంత్ అనేది మంచిగా ఉంది. ఇది కాటన్ బాటమ్, కంప్లీట్ కాటన్ డ్రెస్ అండి ఇది. ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ డ్రెస్, మెత్తగా వేసుకోవచ్చు, స్టార్చ్ కూడా వేసుకోవచ్చు, స్టార్చ్ కూడా ఈజీగా పట్టేస్తుంది అనమాట మంచిగా. ఇది వన్ మోర్ డ్రెస్ అనమాట. సో ప్యాంట్ వచ్చేసి ఇలా లైన్స్ పరంగా వచ్చింది, ఎలాస్టిక్ ఎలాస్టిక్ అనమాట. ఇప్పుడు మెయిన్ సమ్మర్ కి సూపర్ గా సెట్ అయ్యే డ్రెస్. వీటికి లైనింగ్ క్లాత్స్ ఏం రావండి. ఇది బ్యాక్, బ్యాక్ మాత్రం మనకి ఏ వర్క్ కానీ ఇలా లేదు, అండ్ వీటికి లైనింగ్ క్లాత్స్ రావన్నమాట. సో చూడండి, ఇదే ఆఫ్టర్ వాష్ థిక్ అయిపోతుంది. లైనింగ్ క్లాత్ ఏముండదు, స్ట్రేట్ కట్ కుర్తీస్, స్లిట్ ఉంటుంది అనమాట, సైడ్ కి కట్ ఉంటుంది, కట్ ఉన్న కుర్తీస్, ఓకే, ఎల్బో హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ ఉంటాయి. ఇది ఒక డ్రెస్ అనమాట. 2500 రివ్యూస్ ఏవో ఉన్నాయి ఈ డ్రెస్ కి. ఇదిగోండి వైట్ ప్లాజో ప్యాంట్ సూపర్ వచ్చింది. ప్యాంట్ చాలా బాగుంది, ఎందుకంటే ప్లెయిన్ ఉంటుంది అండ్ వేరే చాలా డ్రెస్సెస్ కి సూట్ అవుతుంది. ఇది కూడా కాస్త పలసగానే ఉంది, ఆఫ్టర్ వాష్ థిక్ అవ్వచ్చు. ఎల్ సైజ్ అండి, ఎల్ సైజ్ కుర్తీ. ఇదిగోండి ఎల్ సైజ్ కుర్తీ, అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. నెక్ దగ్గర వచ్చేసి ఇలా వచ్చింది. 40 సైజ్ ఎల్ సైజ్ తీసుకున్నా నేను. నెక్ అనేది కొంచెం అందరికి సెట్ అవుతుందో లేదో చూసుకోండి, నాకు అలా అనిపిస్తుంది. ఇది చూడబోతే ఎల్ సైజ్ ఎల్ పెట్టాను, 40 అని ఉంది కానీ కొంచెం చిన్నగా వచ్చిందేమో అనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకటి ఎక్కువ సైజ్ పెద్ద సైజ్ పెట్టుకోండి. ఇది నాకు అనిపిస్తుంది ఎమ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇది చూడగానే నాకైతే ఎమ్ సైజ్ లాగా అనిపించింది, బికాస్ షోల్డర్ తెలిసిపోతుంది కదా, షోల్డర్ తెలిసిపోతుంది మనకి. ఈ నెక్ కి షోల్డర్ కరెక్ట్ ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో నాకు వచ్చింది, నేను ఆర్డర్ పెట్టింది ఎల్ సైజ్, కానీ నాకు వేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో జస్ట్ అలా వేసుకుని ఒక ఫోటోలో సరిపోయినట్టుగా కనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ వాష్ మన ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకే మీరు ఎల్ అనుకోండి, ఎక్సెల్ తీసుకోండి, ఓకేనా, బికాస్ షోల్డర్ అనేది కాస్త చిన్నగా ఉంది. ఏదో అప్పటికప్పుడు ఫోటోలో అలా మనం చూపించేయచ్చు వీడియోలో, బట్ ఆఫ్టర్ వాష్ అనేది ఏమన్నా అవ్వచ్చు, ఓకే. ఇది కూడా మంచి కాటన్ వేర్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. పిక్చర్ బయట నుంచి చూడడానికి డ్రెస్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, ప్యూర్ కాటన్. ఇది కూడా ఇదిగోండి ప్యూర్ కాటన్. ఇదైతే అసలు ప్యూర్ కాటన్, ఇంకా మంచి కాటన్, థిక్గా ఉంది బట్ట, మరి పలసగా ఏం లేదు. అసలు చూడడానికి డిజైన్ కానివ్వండి, ఈ ఫ్రంట్ లో ఈ ప్యాచ్ వర్క్ వచ్చి మళ్ళీ అదే ప్యాటర్న్ లో ప్యాంట్ అనమాట, ప్యాంట్ వచ్చింది. మెయిన్ ఈ సమ్మర్ కి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, లుక్ వైజ్ బాగుంటాయి, స్కిన్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది, యు కెన్ క్యారీ అనమాట. సో ఇవి వచ్చేసి కావాలి అనుకుంటేనే స్టార్చ్ పెట్టుకోవచ్చు, స్టార్చ్ లేకపోయినా కూడా సూపర్ గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ డ్రెస్సెస్ అయితే. సో చూడండి బాటమ్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా ప్యాంట్ ప్లాజో ప్యాంట్ లాగా వస్తుంది, కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు. చాలా రివ్యూస్ ఉన్న చూసి నేను ఇది అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు క్లియర్ గా టాప్ అయితే కనిపిస్తుంది కదా చూడండి, ఇది అయితే పర్ఫెక్ట్ ఎల్ అంటే ఎల్ సైజ్ వచ్చింది. నెక్ కూడా ఫ్రంట్ మంచి డిజైన్ వచ్చింది, అంతా కూడా డిజైన్ చాలా బాగుంది. అండ్ బ్యాక్ కూడా చూడండి, సింపుల్ అండ్ ప్లెయిన్ నీట్ గా. ఇదిగోండి ఇవన్నీ కూడా స్ట్రేట్ కట్ కుర్తీస్ తీసుకున్నాను, ఆసమ్ ఉన్నాయి కలెక్షన్ అయితే. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా. సో ఇదండి నా వీడియో, మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.